साम्राज्यवाद विष संस्कृति प्रजल द्वारा गर्ति एट्ला पिलो वाल परस्थित एट्ला साम्राज्य विष संस्कृति ये विधा प्रजल्लो पाकि प्रभुत् इपड़ ना मततत्व पार्टी अने विषय पाठन मन तेलंगा उद्यम चवसर लेकिन सर गुर्तिंपा लेदा पाटल वाड़ने के गुर्तिंपा प्रभुत्दा असल पाटल लेने रायन उद्योग प्रभुत्ना दाने गुरी विमर्शन यानी पाटल पाटराने तेलंगाणा उद्यम में उद्योग पाटल वाणी रे अद अंशम अच्छे तेलंगा उद्यमा पाटल द्वारा नीचे मन अनेक प्रकटन माटा चूच्नटते गदर लाटी व्यक्ति मन मध्य लेकू प्रजास्वामिक विप्लवाल इंटा बैठ विप्लवाल ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఆయన లాస్ట్ చాలా సంవత్సరాల నుండి ఎక్కడ ఇంటర్వ్యూకి పోయినా అంబేద్కర్ పుస్తకం రాజ్యాంగం ఇది రాజ్యాంగము ఈ రాజ్యాంగం మీద నేను ప్రశ్నిస్తున్నా ఈ రాజ్యాంగం ఏంటి ఏదో టీవీలో ఆయన మాట్లాడుతుంది లేకపోతే మాట్లాడుతుంది నేను అవన్నీ మాట్లాడుతాను మనం ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోవాలి ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోకపోతే మనం మనుగడకే చాలా ప్రమాదం ఈ రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు ఆదివాసీలకు ఈరోజు మనం ఇక్కడ ఉండి బాధపడుతున్న నేపథ్యం ఒకటైతే అడవుల్లో ఉన్న జంతువులు గిరిజనులు ఆదివాసీలు అందరూ కూడా గద్దర్ లేని బోటును ఎవరు పంచలేరని దానికి అంత గొప్ప విప్లవ సంస్కృతి అనుకోండి ప్రజాస్వామ్యం అనుకోండి మన ధర్మానికి వ్యతిరేకం అనుకోండి ఏ విధంగా అయినా ఆయన మాట్లాడే మాటలు చెప్పే సందేశాలు అమరులు వస్తున్న అమరులు చనిపోయిన సందర్భంగా అయితే పాట అయితే తుల్యభావనలు మాట్లాడుతుంటే మనుషులు చెలించిపోయి కళ్ళకు నిండి వచ్చింది గొప్ప వ్యక్తి మన మధ్యన లేకపోవడం అలా గొప్ప లోటు ఇది మనకే కాదు ఏదో మనం వింటున్నాం కలవకుర్తిలు వింటున్న అమలు ప్రపంచమంతా విన్నది నిన్ననే వైజాగ్ నుండి ఓ మిత్రుడు ప్రసాద్ అని అడ్వకేట్ ఫోన్ చేసింది అరే ఏమయ్యా మా దగ్గర వంద పండు ఆయ మీ దగ్గర గద్దరు ఆయ ఇక ప్రజాస్వామికంగా ప్రదర్శించే నాటకాలు పోయినట్టే పాటలు పోయినట్టే అన్ని పోయినట్టే ఇంత మంచి అక్కడ విశాఖపట్నంలో ఎక్కడో మాట్లాడినప్పుడు వంద పండు ఇది ఇద్దరు కలిసి మాట్లాడటం చేయటం నాటక రూపంలో గేయాలు వాడటం విప్లవోద్యమం అంత గొప్ప పని చేసిన వ్యక్తి ఈరోజు లేదంటే అందరికీ ఆయన మనకు ఆయనకు ఆరోగ్య బాగుందా లేదా అని మనం ఎప్పుడు దగ్గర పోయి చూసిన వాళ్ళం కావు అకస్మాత్తుగా చనిపోయిందంటే విభ్రాంతి గురైంది సవాలు పోయింది దగ్గర పోయిందంటే దగ్గర ఎంతోమంది వేలాది జనం ఈ వాస్తవం చాలామంది అందుకొరకు మనం గద్దర్ ఏదైతే సూచించిందో గద్దర్ ఏదైతే మార్గం తీసుకున్నాడో ఆ మార్గాన్ని అనుసరించుట ప్రతి ఒక్కరి పని ప్రతి ఒక్కరి ఆచరణలో జయించాలి ఆచరణలో నేను ఎప్పుడు కూడా ఎక్కడ మాట్లా ఆచరణలో అన్నీ ఉండాలి ఆచరణ లేకుండా మనం ఎన్ని మాట్లాడినా ఈరోజు మనం చేసే పని మన ఆచరణకు భిన్నంగా ఉండదు ఈరోజు గద్దర్ చూపిన మార్గంలో ఆచరణలు అందరం మనం చేసినట్టయితే మనం గద్దరు జీవించి ఉన్నాడని ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతే ఆయన జీవించి ఉన్నాడని చెప్పొచ్చు నాకున్న చిన్న ఆధిపత్యం ఇక్కడ ఆయనకున్న సంబంధం ఏంటంటే ఒకసారి నన్ను పిలిపిస్తే పోయిన ఆయన ఎవరి ద్వారానో వచ్చిన వ్యక్తి ద్వారా సౌండ్ తగ్గించి ఏమయ్యా కలవకుర్తిలా పెద్ద ప్రజాస్వామ్యం ఉంటుంది కలవకుర్తిలా అనుకున్నాం ఏంటి
ఒక అమ్మాయి ఉద్యమాల్లో పనిచేస్తుండే చెల్లెలు అమ్మాయిని ఇక్కడ ఏదో ఔషధ మొక్కలు పెట్టుకుంటే ఆమెను చాలా నష్టపరుస్తున్నదట. మీరంతా పౌరాత్ముల సంఘంలో పనిచేస్తున్నాను, మీరు ప్రశ్నించరా? ఏ వాస్తవంగానా మా దగ్గరికి రాలేదు ఈ విషయం. ఎవరో ఎక్కడో ఎవరినో పట్టుకొని అక్కడిక్కడ పోయి పోయింది, మా ఇదినారు పోయింది, కానీ కలవకుర్తి ప్రాంతంలో రాలేదు. లేదు లేదు, మీరు నాకు ఇదేదో చేసి పెట్టాలంటే అప్పుడు నేను ప్రశ్నించడం జరిగింది. ఆయన చెప్పిన సూచన మేరకు ప్రశ్నించడం జరిగింది. ఆ విధంగా ఆ రోజటి నుండి కూడా కలవకుర్తికి ఒకసారి సభ పెట్టినప్పుడు ఆయన పిలిచినప్పుడు అదే జ్ఞాపకం. ఎందుకంటే ఒక మనిషి చెప్పిన పనిని మనం వాళ్ళ విధానాన్ని మనం వాళ్ళ యొక్క పనిని సూచనను తప్పకుండా పాటించాలి. అటువంటి వ్యక్తులు చెప్పిన మాటలు కానీ వాళ్ళ ఉద్దేశాలు కానీ వాళ్ళ ప్రజాప్రయోజనమైనటువంటి కార్యక్రమాలు కానీ వాళ్ళ మార్గాన్ని కానీ మనం ఎంచుకోకపోతే గద్దరు మనం ఎన్ని మాట్లాడినా ఏ విధంగా ఇవ్వాలనిపించినా అది చేస్తుంది. ఆయన మార్గంలో అందరం వెళ్తాం. మాకేదన్నా కార్యక్రమం ఉంటే ప్రజాస్వామిక బద్ధంగా పనిచేయగలిగితే హక్కుల సంఘంలో మీరు ఇది ఆటంకంగా ఉంటే ఎప్పుడు మీ వెంబడి నేను తప్పనిసరిగా ఉదాహరణ నాకు అంతా కూడా నా మిత్రులు. నేను తప్పని హక్కుల సంఘంలో పనిచేస్తున్నప్పటికీ నేను మధ్య మధ్యన ఎవరైనా వేస్తే అన్ని కార్యక్రమాలకు నేనట్లా ఉంచుకోను. నేను న్యాయవాది ఉన్నదంటే ఎవరైనా మీకు పిలువని, కానీ ప్రజాస్వామిక బద్ధంగా ఉండేటువంటి దగ్గరికి సుధాకర్ అన్న కార్యక్రమాన్ని ఇస్తారు పోతని ఏదాది ఎటువంటి కార్యక్రమం ఉందని మనోళ్ళు పిలిచింది కదా, తప్పనిసరి పోవాలి, వాళ్ళ మార్గంలో నడవాలి. ఇక్కడ ఏమి తక్కువ శక్తివంతులు ఏం లేదు, అందరు శక్తివంతులే. సుధాకర్ అని మనోడు ఏమి వాళ్ళు ఏమి ఉండేమి అందరికీ పోరాట పటిమ కలిగిన వాళ్ళే, కానీ దాన్ని క్రోడీకరించి దాన్ని ఒక్క తాటిపైకి తెచ్చి నడిపే వ్యక్తి లేక అటువంటి ఇప్పుడు ఏది నడపాలన్నా ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు అడ్డం వచ్చే వరకు కార్యక్రమాలు చేయకపోయే వరకు మనం అందరం కలుస్తలేము. సుధాకరన్న నెలకో మీటింగ్ పెట్టినాను, 100 మంది వస్తాం మేము. ఎందుకు వస్తామంటే ఉన్నది అంశం ఉంటుంది, దాంట్లో సామాజిక అంశం ఉంటుంది, సాంస్కృతిక అంశం ఉంటుంది, ప్రజాస్వామిక అంశం ఉంటుంది, బడుగు బలహీన